మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాదు నబీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పాత బస్తీలో మసీదులన్నీ ప్రత్యేక అలంకరణతో ముస్తాబయ్యాయి. మిలాదు నబీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, పాత బస్తీలో మిలాదు నబీ పర్వదినాన్ని ఎలా జరుపుకుంటున్నారు? త్రిపుర మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మహోత్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పాత బస్తీలో ఉన్నటువంటి ప్రతి మసీదు నుంచి కూడా వేలాది మందిగా ముస్లింలు తమ ఐకమత్యాన్ని చాటుకునేందుకు ఇక్కడ మక్కా మసీదుకు చేరుకుంటారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ముస్లింస్ అందరూ కూడా ఈరోజు మహోత్ ప్రవక్త పురస్కరించుకొని జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తమ ఐక్యతను చాటుకునేందుకు, అలాగే తమలో ఉన్నటువంటి బంధాలను బంధుత్వాలను కూడా పెంచేందుకు ఈరోజు ఉపయోగిస్తారు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా ఇస్లామిక్ క్యాలెండర్లో 3వ నెల రసబ్ ఆలీ అవల్ అనే 12వ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం జరుపుకుంటారు. ఈ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తమకున్న దాంట్లో పూర్తిగా దాన కర్మాలకు కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా పాడు పంచుకోవడమే కాకుండా దీన్ని మొత్తం ఈరోజు మక్కా మసీదు వద్దకు పాత బస్తీ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాదిగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి చేరుకొని భక్తి శ్రద్ధలతో తమకున్నటువంటి భక్తిభావాన్ని చాటడమే కాకుండా తమలో ఇంకా ఐకమత్యం ఉందని, తమకు ఎటువంటి ఇబ్బందులు లేవనేది చాటి చెప్పడానికే ఈరోజు ఈ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని వీరందరూ కూడా నెమరవేసుకుంటారు. దీనిని వీరందరూ కూడా మిలాద్ ఉన్ నబీ అనే ఒక పండుగగా జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా అందరితో ఐకమత్యంగా అంటే కులమతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఒకరు ర్యాలీగా నిర్వహించడంతో పాటు ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ముస్లింస్ తనకున్న దాంట్లో ఈరోజు ఎంతో కొంత దానం చేయడం ద్వారా తమకున్నటువంటి ఖ్యాతి గడుస్తారని, అలాగే తమ కుటుంబానికి కూడా మంచి జరుగుతుందనే నేపథ్యంలో చార్మినార్ చుట్టుపక్కల అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా పండగ వాతావరణంలో నెలకొంది. ఎందుకంటే పాత బస్తీలో ఏదైనా ఘటన చోటు ఉద్రిక్తతను నడుపు చోటు చేసుకునేటువంటి పాత బస్తీ ఈరోజు మిలీద్ ఉన్ నబీ సందర్భంగా పూర్తిగా పండగ వాతావరణం నెలకొండమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ వాతావరణాన్ని నెమరవేసుకొని తమకున్నటువంటి ఖ్యాతిని పెంపొందించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ మసీదు ఏదైతే ఉందో స్థానికంగా ఉండేటువంటి మసీదు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ భక్తిభావాన్ని చాటుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మక్కా మసీదులో ప్రత్యేకమైనటువంటి ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలలో పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకోవడమే కాకుండా మళ్ళీ ఇక్కడి నుంచి మక్కా మసీదు నుంచి ఎక్కడి నుంచి అయితే ఊరేగింపుగా తమ ప్రాంత మసీదు నుంచి వచ్చారో అక్కడ వరకు కూడా తమ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 8,000 మంది ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి 8 మంది డీసీపీల నేతృత్వంలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని నిన్న మహేందర్ రెడ్డి మన 99 టీవీతో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీటీవీ కెమెరాలు, వీడియో కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. త్రిపురా